పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కూటమిలో కలవకోకుండా సుష్మ ప్రయత్నాలు చేశారండి మీరు అన్నట్టుగా. ఎందుకు చేశారు? ముగ్గురు కలిస్తే నేను బలహీన పడిపోతాను, వాళ్ళని ఛిద్రం చేయాలి, నాలుగవులు కథలాగా ఆవుల్ని విడగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఇదే చేశాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు, నందిగం సురేష్ దళితుడే, దళితుడేం కాకుండా పోడు, ఆయన మాజీ ఎంపీ, దళిత కులానికి సంబంధించిన నాయకుడు ఆయన. కానీ నందిగం సురేష్ జైల్లో ఎందుకు పెట్టారు? అన్యాయంగా పెట్టారా, అక్రమంగా పెట్టారా అనేది ఆలోచించాలి. ఆయన ఏం చెప్తాడు, అది కదా ఇంపార్టెంట్. నన్ను తిట్టారు, నన్ను తిట్టారు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఏదో ధర్నా చేయడానికి పోతే వాళ్ళ మీద రాళ్ళు వేసారు, తిరిగి వీళ్ళు రాళ్ళు వేసారు, కర్రలతో ఆఫీస్ మీదకి వెళ్ళారని చెప్తున్నట్టు. నక్సలైట్లు కనుక అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్కౌంటర్ కథ చెప్పినట్టుగా, మేమేదో బూమింగ్ చేస్తాం అడవిలో తిరుగుతుంటే నక్సలైట్లు చెట్టు మాట నుంచి మా మీద కాల్పులు జరిపారు, తిరిగి ప్రాణరక్షణ కోసం మేము కాల్పులు జరిపాం ఒక 50 రౌండ్లో 25 రౌండ్లో, తీరా కాల్పులు అయిన తర్వాత చూస్తే ఒక 25 మంది నక్సలైట్లు అక్కడ చచ్చిపోయి ఉన్నారు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి యొక్క దాడులు జరుపుకోకుండా ఉంటే ఈ కేసులు అయ్యేవి కావు. నా దృష్టిలో ఒక మాట చెప్తున్నాను ప్రసాద్ గారు, పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొట్టుకోవటం అని అర్థం. నేను గతంలో కూడా చెప్పా, కొట్టుకోవటం, చూసుకుందాం రా, పోసుకుందాం రా, దమ్ముందా అంటే ఒక ఫ్యాక్షన్ తరహా కొట్లాటగానే పరిపాలన తప్ప, పరిపాలన అంటే రాష్ట్రం, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళు మనల్ని గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా కాదని నన్నే గెలిపించారు, నేను ఈ రాష్ట్రానికి ఏదన్నా చెయ్యాలి, ఒక ప్రాజెక్ట్ నిర్మించాలి లేదా అమరావతిని నిలబెట్టగలగాలి, ఈ తరహా ఆలోచనలు ఏనాడైతే నాకు కనిపించాలి. మీకు మాట ఒక్కటి మాత్రం చెప్పమండి, మీరు అమరావతి అనే పదం అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పకూడదు మీరు బలవాళ్ళు. ఇప్పుడు బుడమేరు ముంపు వచ్చింది. సాధారణంగా నేలలో కొట్టుకుపోతున్నోడికి, ఆపదలో ఉన్నవాడికి నలుగురు ఏం చేస్తారంటే ముందు సాయం చేస్తారు, సాయం చేసి ఆదుకున్న తర్వాత ఏంటి పరిస్థితిని ఆలోచిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, సాయం చెయ్యకపోగా చంద్రబాబు నాయుడు గారే వీళ్ళ నూలల్లో దూసిందని అంటున్నారు. బుడమేరు ముంపు వరదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటిని రక్షించుకోవడం కోసం బెదవాడ మీద పెట్టిండు అని అంటున్నారు. ఇప్పుడు దానికి అర్థం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, బుడమేరు ఇటు ప్రవహిస్తుంది, కృష్ణానది ఇటు ప్రవహిస్తుంది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, మరి ఆయన వెనక మరి అది తెచ్చుకున్న సైన్యమో తెచ్చుకున్న కుర్రోళ్ళు ఏమో కానీ 100 రోజుల పరిపాలనలో సీఎం సీఎం అని అరవటము, జగన్ 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 అని చెప్పేసి వాళ్ళ చేత ప్రేరేపితమైన ఒక నినాదాలు చేయించడం, ఒక విధమైన ఒక ఉద్రేకాన్ని, జగన్ దగ్గర ఏదో ఉందని ఒక భావాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం కూడా వైపు దృష్టి పెట్టుకోవాలి. సాధారణంగా ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాల్లో కూడా ప్రభుత్వం సాదాసీదాగా తీసుకోకూడదు. మేము అధికారంలోకి వస్తా తిరిగి మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి అంటుంటే వార్నింగ్ ఇస్తున్నట్టే కదా, వార్నింగ్ ఇస్తున్నట్టే కదా. కాబట్టి ఒక చిన్న డౌట్ బాలకోట గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ చెబుతుంది ఏంటంటే ఈవీఎంలోనే వ్యవహారం ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అంటున్నారు. ఒకవేళ వాళ్ళ మాటకే వద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన అదే ఈవీఎంలు కదా, మరి ఎలా గెలుస్తారు వాళ్ళు? నెక్స్ట్ ఎలక్షన్ ఈవీఎంలే, ఎప్పుడైనా ఇదే జరుగుతుంది అనుకోవచ్చు కదా పోనీ వాళ్ళు అయినా అదేంటంటే ఆడలేక మధ్యలో ఓడు ఏదో అత్తదిట్టినది కాదు, తోటికోడలు నవ్వినందుకన్నందుగా ఓటమికి ఏం కారణాలు చెప్పాలో తెలియక ప్రజలను మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్న మాట ఈవీఎంల మోసం. మీకు ఇందులోనే ఒక మాట చెప్తా, ఇప్పుడు ఈవీఎంలు మోసం చేసింది అని అంటున్నారు. మరి 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకు 40% ఓట్లు ఉంది, మేము చాలా బలంగా ఉన్నాము అని అంటున్నారు. ఆ ఈవీఎంల నుంచేగా ఈ 40% వచ్చింది అంటే ఇదేంటంటే జనరల్గా రాజకీయాల్లో ఓటమిని అంగీకరించడానికి మనసు అంగీకరించిన వాళ్ళు ఏదో ఒక డొంక ఎత్తుక్కోవాలి. కాబట్టి మాకు 170 స్థానాలు రాకపోయినా కూడా 40% సీట్లు వచ్చింది, 40% ఓట్లు వచ్చినాయి. ఈరోజు కాకపోయినా మళ్ళీ 29లో మేమే అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని జైల్లో చేస్తాం అని భయపెడుతున్నారు. చాలామంది కూడా అంత అలాగనే ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి 40% వచ్చినాయిగా బాలకోటయ్య గారు, ఆయనేం బలహీన పడలేదు కదా అని. ప్రజాస్వామ్యంలో 10% రాకపోకుండా ఎలా ఉంటుంది ప్రసాద్ గారు? ఇద్దరు పోటీ చేసినప్పుడు, ఇద్దరు రన్నింగ్ రేసులో పాల్గొన్నప్పుడు వాడు ఉరుకుతుడుగా, ఇప్పుడు ఒకటికే రావుగా 100%. ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యం కూడా ఇద్దరు ఉన్నప్పుడు ఒకటి సెకండే కదా రావాలి కదా. మరి మనం కూటమి కూటమిగా ఎందుకు ఏర్పడ్డారు వీళ్ళు? ఓటు చేరకూడదనే కదా.
ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం కూడా కూటమిగా ఎందుకు ఏర్పడ్డారు? ఇప్పుడు బై బై వైసీపీ అనే దాన్ని తీసుకురావటానికే కదా, లేకపోతే విడిపోతామనే కదా. ఆయన కూడా కూటమిని గెలవకుండా కోసం చేసిన ప్రయత్నం అదే కదా. అందుకని ప్రజాస్వామ్యంలో ఓట్లు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఆ రోజు జనసేనకు వస్తాయి, బీజేపీకి వస్తాయి, కాంగ్రెస్కి వస్తాయి, ఎంతో కొంత వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఈవీఎంల గోళ ఏంటంటే ఓటమిని అంగీకరించడానికి మనసు రాక చేస్తున్న పనిగానే భావించాలి ఇది. ఈ మాటల మీద మాత్రం ప్రభుత్వం ఏదైనా దృష్టి పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నా సరే ఆ కోర్టుల ద్వారా పెద్ద ఎత్తున వాటికి సంబంధించిన కదలిక తీసుకురావాలండి. న్యాయస్థానాలు కూడా తీసుకురావాలి. ఆ కదలిక తీసుకురాకపోతే ఒక మాట చెప్తారు ప్రసాద్ గారు, నా దృష్టిలో మాత్రం వైసీపీ పార్టీ డిజాస్టర్ పార్టీ అండి. ఏపీకి ఏపీకి ఇదే ఒక విపత్తు అండి. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాతే ఈ విధమైన కొట్లాటలు మొదలైనాయండి. అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ ఈ విధంగా కోసుకోటాలు, కొట్టుకోటాలు, పొడుచుకోటాలు, చంపుకోటాలు ఈ ప్రక్రియ లేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఒక కొత్త సంప్రదాయం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాల రాజకీయాలు అయిపోయినాయి, తెలంగాణకి మించి అయిపోయినాయి సార్. వరదల్లో ప్రజల మునుగుతున్నా, నిరాశ్రయులు అవుతున్నా, నిలువ నీడ లేకపోతున్నా కూడా రాజకీయాలే అన్నం తింటున్నారు తప్ప ఆ యొక్క శరణార్థులు ఆదుకున్న పాపాలను పోలేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా కనీసం వాళ్ళ పార్టీ తరఫున ఆదుకోకపోవడం అనేది మరీ దారుణాతి దారుణమైన విషయం. ఏదో కోటి రూపాయలని పేరు కన్నాడు తప్ప కోటి ఇవ్వలేదు. కాబట్టి ఈ తరహా రాజకీయాలను ప్రజలే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి తరహా రాజకీయాలను ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే తిరస్కరించాలి. ఓకే, మరలా వస్తాను సార్. శేష్ గారు, ఏంటి వాళ్ళేమో ఏదో చిన్న తోపులాట తుక్కేసలాట జరిగితే మీరేమో ఆ రకంగా ఇచ్చేయటం ఏంటంటే కేసులు పెట్టేసి ఎప్పుడో అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏదో 4-5 ఏళ్ళు అంటున్నారు, కానీ జరిగింది 3 ఏళ్ల క్రితమే. బై మిస్టేక్ చెప్పారు ఆ మాట. కాదండి, కాదు కాదు కాదు, మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి క్లియర్ గా. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్ మొత్తం ఈయనే చేసి ఈయనే పంపించాడు అనడానికి ఆయన నిన్న మాటల్లో మీకు ఒక అర్థం వచ్చేటువంటి సంఘటన ఏంటంటే ఆయన మాటలు ఆయన చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇదే పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధి పట్టాభి అనే అతను బోస్ డికే అని తిట్టాడు. దాని అర్థమేమో ఫలానా సంథింగ్ ఎల్ల మీద వస్తుంది, అలా తిడితే ఊరుకుంటారా, కాబట్టి నేను పంపించాను వాళ్ళు దాడి చేశారా అని ఆయన చెప్తనే చెప్పేశాడు. ఓకే, మీకు అర్థమైందండి, లాజిక్ అర్థమైందా? అంటే ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఆ ముఖ్యమంత్రి తాలూకా అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు, అక్కడికి ధర్నాకు వచ్చారు, అట్టే పళ్ళు రియాక్ట్ అయ్యారు, వీళ్ళు ఏదో ఒకటి రెండు రాళ్ళు ఇస్తుంటారు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి, నన్ను తిట్టాడు కాబట్టి పట్టాభి అనే వ్యక్తి నేను పంపించేది దాడికి అని క్లియర్ గా చెప్పాడు. అసలు ముందు మూయాల్సింది ఆయన్ని, అది కూడా వస్తుంది ఏదో ఒక రోజు. ఒకటండి, రెండోది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? బీపీ పెరిగింది, అక్కడ చూస్తున్న పరిస్థితులు బీపీ పెరిగింది, ఆ బీపీ పెరిగిన దాంట్లో ఆ కోపం వచ్చి ఈవీఎం అని నేలకేసి కొట్టాడు. అంత మాత్రం నరసింహత్ర యురానర్ అన్నట్టు. అంటే ఆయన మాట్లాడే విధానం చూడండి, అంటే బీపీ వస్తే ఏదైనా చేసే చెవుడు అయినా. ఇప్పుడు నాకు బీపీ అది సార్, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు మీద అడిగేసి తొక్కొచ్చావు తొక్కు చెప్పండి. అది ముఖ్యమంత్రి చేసిన కాదు కాదు సార్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అట్లా మాట్లాడొచ్చా? బీపీ పెరిగింది, ఈవీఎం బద్దలు కొట్టా, ధర్నాకు వచ్చారు, రాళ్ళు వేసి ఉంటారు, 2-3 రాళ్ళు, ఏందా మాట్లాడే విధానం? 5 ఏళ్ళు రాజించినటువంటి వ్యక్తి, లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, 5 ఏళ్ళు కూడా హింస ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? అది ఎంతవరకు హర్షించేటువంటి వ్యక్తి? అసలు అది కరెక్ట్ అంటారా? మీకు ఒక పాయింట్ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, నేను అంతకుముందు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి అన్నాను, సిట్టింగ్ ఎంపీ గురించి అన్నాను, కానీ సిట్టింగ్ సీఎం గురించి అన్నా నేను. సిట్టింగ్ సీఎం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే దాని అర్థమే నాకు అర్థం కాదు. మరి మీకు ఏం తెలిసి చెప్పండి. అదే అంటున్నానండి, నేను అదే అంటున్నాను సార్, ఈయనకి ఒక మానసిక రుగ్మత ఉంది. ఆ మానసిక రుగ్మతలు ఏంటంటే నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక ఎలిజిలేషన్ లో ఆయన ఫీల్ అవుతుంటాడు. ఎప్పుడైతే ప్రజల్లో ఇప్పుడు నిజంగా కూడా ఆలోచించండి, 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ మీకు బయట ఆపోజిట్ వచ్చినప్పుడు ఎలాంటి లీడర్ అయినా వచ్చి బయటకు వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది? మేము బాగా పనిచేస్తున్నాం కానీ రిజల్ట్ ఎందుకో ఊహించిన విధంగా రాలేదు, ఈ ఓటమికి సంబంధించి కారణాలను విశ్లేషించుకుంటాం, మా పార్టీ అంతర్గతంగా పోస్ట్ మార్టం చేసుకుంటాం, ప్రజలకు అండగా ఉంటాం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మేము పోరాటం చేస్తాం, మరలా అధికారంలోకి రావడానికి మా కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్తారు ఎవరైనా సరే పొలిటికల్లో.
కానీ ఇతనే ఉంటాడు, నేను బట్టను నొక్కిరా ఆ డబ్బులు ఏడపోయినాయి, ఈ అమ్మ అక్క చెల్లెళ్ళ ఆప్యాయతలు ఇటుపోయినాయి, అవతాతల అనురాగాలు ఇటుపోయినాయి. ఏం సార్ ఈ స్టేట్మెంట్ లేని సార్ ఇది, అసలు అర్థమవుతుందా అంటే ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉందని దానికి ఇది చెప్తా ఉన్నాం. అంటే ఆయన ఏంటంటే ఒక ఇన్విజిలేషన్ లో ఉన్నాడు ఆయన, నేనే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని శాశ్వత. మీకు చూస్తే కనుక ఆ వైసీపీ ప్లేనరీలో, సార్ వినిపిస్తుంది కదండి నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. వైసీపీ ప్లేనరీలో కూడా శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటిస్తూ ఒక తీర్మానం చేస్తే అది చెల్లదు అన్న తర్వాత శాశ్వతంగా కాదు అని మళ్ళీ నాలుగు కోరుకున్నటువంటి సంఘటన జరిగింది. దీనికి ఏంటంటే ఆ శాశ్వత అనేది ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది.